దైనంది జీవితంలో మనకు వస్తున్న ఏదైనా సమస్యని మనకు వచ్చిన అవసరాన్ని మనకు కావాల్సిన పని ఇక్కడికి వస్తే ఈ సభ్యానికి వస్తే అవన్నీ తీరిపోతాయి అవన్నీ తీరిపోతాయి ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా అవన్నీ తీరాలని అవన్నీ అయిపోవాలని పూర్ణం వచ్చి ఒక పంచాయతీ ఆఫీసు ఒక సెక్రటరీ ఒక లేకపోతే కింద గుమస్తా ముగ్గురు ఉండేవారు అలా కాకుండా ఈ సచివాలయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో అలా కాకుండా అన్ని సమస్యలు కూడా ఇక్కడికి వస్తే తీరిపోవాలని చెప్పని ఆయన ఆలోచన చేసి ఒక కార్యక్రమం చేసి ఈ సచివాలయం బిల్డింగ్ వచ్చి మీ ఊర్లో కట్టి మీకు దగ్గరే రాగా రాగానే వెళ్ళి మీ సమస్యలు చెప్పమని చెప్పి ఒక పది మంది పిల్లల్ని ఒకరిద్దరిని కాదు ఒక గుమస్తాను ఒక సెక్రటరీని కాదు ఒక పది మంది పిల్లల్ని మీకు కావాల్సిన అవసరం పట్ల ఏది అవసరం అంటే అది మహిళలకు వచ్చి లోన్లు కావాలంటే డోక్రాలు అయితే డోక్రా ముస్లిం వారికి వచ్చి మన వయసు పీపుల్కి వచ్చి పెన్షన్ కావాలంటే ఆ సమస్యకి లేదు వీడియోకు పెన్షన్ కావాలంటే ఆ సమస్యకి లేదు ఊర్లో రోడ్లు బాగాలేవంటే ఆ సమస్యకి లేదు ఊర్లో తాగడానికి నీరు బాగాలంటే ఆ సమస్యకి చదువుకోవడానికి పిల్లలకు వచ్చి వాళ్ళకి కావలసిన అమ్మఒడి ఆ కార్యక్రమాలు బొమ్మలు రాలేదంటే ఆ సమస్యకి ఒకరు అలాగే మనకు కావాల్సిన దైనందిన జీవితంలో ఏ కావాల్సింది దాంతో పాటు ఒక గర్భిణీ స్త్రీ ఉండి ఆడి పోషణ కోసం కావాలంటే ఆటి కోసం అలాగే ఎవరైనా మహిళలు వచ్చి ఆడపిల్లలు వచ్చి ఏడిపిస్తారంటే వాళ్ళకి ఏం చేస్తారంటే లేదు భర్త వచ్చి తాగి వచ్చి మాట్లాడతాడంటే వాళ్ళ సమస్య చూడడానికి ఎక్కడో పోలీస్ స్టేషన్ గెలకంట ఇక్కడికి వస్తే వాళ్ళ కోసం ఒక మనిషిని రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మీకోసం మన కోసం ఆలోచన చేసి పెట్టిన వ్యవస్థ ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఈ వ్యవస్థ ఏనగా మాట్లాడుతారండి అంటే మీ కొడుకులు వచ్చి ఒక పని పనులు వాళ్ళకి క్యారెక్టర్ లేదు వాళ్ళకి దౌర్భాగ్యులు మీ తమ్ముళ్ళు వచ్చి పిల్లలకి బ్యాచి మీ మేనల్లో వచ్చి ఇది మరి ఆ తొండ్రలు లేకపోతే మీకు మీరు వచ్చి అది ఏంటి భాష ఏంటి వ్యవస్థ పరిస్థితులు తెలిసి వ్యవస్థను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాపత్రయ పడితే వీళ్ళ మీద వచ్చి అలాంటి నిద్ర వేసి మాట్లాడితే మీ మీద మీకేమో నమ్మకం ఉందో చెప్పండి చెప్పండి మీరు ఎవరైనా చెప్తే సారీ వీడు ఏదో సారి వీడు యూజ్ చేసుకోలేదని చెప్పండి ఏమొక్కదని చెప్పండి ఏంటిది రాజకీయాలంటే దొంగలు ఉండాలి అవసరం అయితే పది మంది సాయం చేయాలి కానీ ఇలాంటి యుద్ధ మాటలు ఇలాంటి యూజెస్ మాటలు మాట్లాడుకొని ఈ ధర్మం ఇది ఇదేనా వాళ్ళ తనకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు నడిచి చేసి పనిచేస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళని చెడగొట్టడానికి స్వార్థం కోసం నీచమైన రాజకీయాల కోసం ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్టా చెప్పండి ఇది దౌర్భాగ్యం ఇది అలాంటి వాళ్ళు వచ్చి రాజకీయాలు రాస్తారంట వాళ్ళు ఉత్తరించాలంట వాళ్ళు వచ్చి చేయాలంట జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఇంత మంచి పనులు చేస్తుంటే మీ అందరికీ మీ తల సంక్షేమ చేస్తుంటే ఆయన వచ్చి ఇక్కడ నుంచి పంపించారంట చెప్పండి ఏం చేయాలో చెప్పండి మీరు ధర్మం చెప్పండి ఇలాంటి ఏదో కోతులు ఏదో మాటలు మాట్లాడుకుని ఎంతో ఏంటిది సమయం పాటించాలి ఎక్కడైతే నాకు మైక్ వచ్చింది మీరు ముందు కూర్చున్నారు మేము అందరూ కూర్చున్నాం అంటే నేను ఎంతో హోందాగా ఎంతో ధర్మంగా ఎంతో బాధ్యతగా నేను మాట్లాడాలి అంతేగా ఎలా తయారైందండి అది ఓ పక్క చంద్రబాబు నాయుడు ఓ ఉన్నప్పుడు అధికారం ఉంది రైతులు రుణమాఫీ చేస్తాడు ఎందుకు చేయలేడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభిత్తి ఎందుకు ఈ కార్యక్రమాన్ని మన మూడు సార్లు తీస్తాడు పౌడవ తరిగాడు మళ్ళీ జనవరి 1వ తారీఖు వస్తే పండుగకి దానిలో కూడా తోడిస్తాం మీ అందరికి జనవరి 21వ తారీఖు జనవరి 21వ తారీఖు ఎందుకు ఏది చెప్తున్నాం ఇది మీకు చెప్పిన పని ఇవాళ ధైర్యంగా ఇగో మీకు వచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పారు 2000
ఈ అమ్మాయి తెచ్చింది, ఈ అమ్మాయి 1 రూపాయి తీసుకుందంటే తీసుకోలేదని అమ్మ చెప్పింది, ఆయన చెప్పాడు, నిజమా కదా? ఇది ప్రభుత్వంతో ఒక పనితీరు. ఏదైనా కార్యక్రమం చేస్తామంటే చేస్తాం, చెప్తాం చేద్దాం చేస్తాం చెప్తాం. అంతే అధికారం ఇస్తే దోపిడీ చేసి దోచుకు తిరిగి ఇవాళ తొందర మాంటూ ఇవాళ వచ్చి మాట్లాడతారు తెలుగుదేశం నాయకులు. వద్దు, ఇవాళ 10 కాలాల పాటు మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. 10 కాలాల పాటు ఆయన ఆయన 200 ఏళ్ళు త్వరగా ఉండాలని మన అందరం కూడా ఆయన ఆశీర్వదించాలి. ఆయన పరిపాలనలో ఇంకా ప్రత్యేక ఇంకా ఈ కార్యక్రమం వచ్చి మనం జరిపించుకోవాలి. ఇంకా ఏవేవి మిగిలిపోయాయో మన త్వరగా జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన ఆర్థిక స్థితిగతులు మార్చుకోవడానికి, మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, రైతుకు వచ్చి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి, ఒక పేదలకు వచ్చి ఒక పర్వాలేదు రాజశేఖర గారు నడకుండా జగన్మోహన్ ఉంటే నాకు మా జగన్ చూసుకుంటా, జగన్ చూసుకుంటాడు, జగన్బాబు చూసుకుంటాడు అంటే ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితిని ఇవాళ ఆయన చేస్తాడు. దయచేసి మీ అందరూ కూడా ఆశిస్తున్నారు, మీ దీవెన ఇవ్వండి. ఆయన ఇంకా 10 కాలపాటు తెల్లగా ఉండాలని దీవించుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు.